విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ కెమికల్ కంపెనీ విషవాయువుల వల్ల అనేక మంది మృతి చెందారని, అలాంటి కంపెనీని శ్రీ సిటీలోకి తీసుకురావడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని మాజీ ఎంపీ చింతామోహన్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ఎల్జీ పాలిమర్స్ కెమికల్ కంపెనీ పెట్టాలని నిర్ణయం తీసుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ కంపెనీ విషవాయువుల వల్ల అక్కడ అనేక మంది మృతి చెందారని గుర్తు చేశారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరపున వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. భారత రాజ్యాంగంలో పత్రికా స్వేచ్ఛ ఉందని, కానీ సీఎం జగన్ కొన్ని పత్రికలను చదవద్దు అని, కొన్ని టీవీ ఛానల్స్ ను చూడవద్దని చెప్పడం సరికాదన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం కావడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. తిరుపతి జిల్లాకు సంబంధించి ఈవీఎం దొంగ ఓట్ల గురించి మిషన్స్ ఎక్కడో పాపనాయుడు పేట వద్ద పెట్టడం మంచిది కాదని తెలిపారు. మొన్నటి ఆర్డర్ ఎల్జీ పాలిమర్స్ పైన. రెండో విషయం, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మొన్ననే వచ్చాను, పోయిన వారంలో, మళ్ళా ఈరోజు రావాలనిపించింది. ముఖ్యంగా నాలుగు విషయాల గురించి ప్రస్తావించదలుచుకున్నాను. హైకోర్టు ఆర్డరు, మొన్నటి ఆర్డరు ఎల్జీ ఈనాడు చదవద్దు, ఆంధ్రజ్యోతి చదవద్దు, ఏబిఎన్ ఛానల్ చూడొద్దు, ఈటీవీ చూడొద్దు, TV5 చూడొద్దు, లేకుంటే సిటీ కేబుల్ చూడొద్దు, లేకపోతే యాక్ట్ చూడొద్దు, ఇట్లాంటివన్నీ స్థాయి పడిపోతా ఉంది. ముఖ్యమంత్రిగా ఈ మాట చెప్పకూడదు. దీన్ని నేను ఈ రెండో విషయం. మూడో విషయం, రేవంత్ రెడ్డి మహువ ఒక పత్రికల్లో ఈరోజు మొదటి పేపర్లో వచ్చింది. నాలుగో విషయం ఈవీఎంలు, ఓటర్ లిస్టులు. మొట్టమొదటిది ఎల్జీ పాలిమర్స్ అనేది, దీని గురించి నేను చాలా స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నాను. నేను కేంద్రంలో 30 సంవత్సరాల క్రితం కెమికల్ మంత్రిగా ఉన్నా, పెట్రోకెమికల్ మంత్రిగా కూడా ఉన్నా పివి నరసింహారావు గారి క్యాబినెట్ లో. భోపాల్ గ్యాస్ అనేది లీక్ అయింది ఆ రోజుల్లో. భోపాల్ గ్యాస్ లీక్ అయినప్పుడు 100 మంది చనిపోయారు. 40 ఏళ్ళు అవుతా ఉంది, 84లో జరిగింది. ఈ రోజుకి చేతులు పోయినోళ్ళు, కాళ్ళు పోయినోళ్ళు, ముక్కులు పోయినోళ్ళు, కళ్ళు పోయినోళ్ళు మరి ఈ రోజుకి కనపడుతున్నారు. విషవాయువు బయటకు వచ్చింది భోపాల్లో, దాన్నే భోపాల్ గ్యాస్ అంటారు. దాని జరిగినటువంటి దుర్ఘటన డిసాస్టర్ అంటారు, భోపాల్ గ్యాస్ డిసాస్టర్. మరి ఆండర్సన్ అనే ఆయన $470 మిలియన్ ఆ రోజు ఇచ్చాడు. మేము దాన్ని పంపిణీ చేసే టయానికి 1400 కోట్లు అయినాయి, ఇంకా పంచుతూనే ఉన్నారు. దాని కొరకు ఒక హాస్పిటల్ కూడా నేను భోపాల్లో కట్టించాను, స్విమ్స్ హాస్పిటల్ కంటే పెద్ద హాస్పిటల్. అది ఎట్లా కట్టించానది, ఇది ప్రస్తుతానికి నేను చెప్పదలుచుకోలేదు. మరి ఎల్జీ పాలిమర్స్ అనేది 3 సంవత్సరాల క్రితం విశాఖపట్నం దగ్గర ఒక గ్రామంలో మొదలు పెట్టారు. అది డిసాస్టర్ జరిగింది. ఆ గ్యాస్ వల్ల చాలా మంది చనిపోయారు, 1000 మంది ఈ రోజుకి కష్టాల్లో ఉన్నారు, చాలా మంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఎల్జీ పాలిమర్స్ అనేది దానిపైన వాళ్ళేదో హైకోర్టుకు వెళ్ళారు, హైకోర్టు వాళ్ళేదో ఆర్డర్ ఇచ్చారు. ఏమని చెప్పారంటే, మన ప్రాంతం తిరుపతి జిల్లా సంబంధించినటువంటి శ్రీ సిటీలో పెట్టుకోండి అన్నారు. నేను దీన్ని ఖండిస్తున్నాను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున. విషవాయువుతో కూడినటువంటి ఎల్జీ పాలిమర్ తిరుపతి జిల్లాకు రావడం దురదృష్టకరం. నిన్న వచ్చినటువంటి దాన్ని వాళ్ళ అభ్యర్థన శ్రీ సిటీలో పెట్టుకోండి అని చెప్పారు. నేను శ్రీ సిటీ యాజమాన్యానికి చాలా ఖరాఖండిగా చెప్తున్నా, ఈ ఎల్జీ పాలిమర్ అనే దాన్ని మీరు అనుమతి ఇవ్వవద్దు.
మేము ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున దీన్ని ఖండిస్తున్నాం. భోపాల్ గ్యాస్ డిసాస్టర్ ని మనసులో పెట్టుకొని ఇది మన ప్రాంతంలో వస్తే చుట్టుపక్కల వాళ్ళు చనిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైనా విషవాయువు ఎప్పుడైనా బయట రావచ్చు. విషవాయువు బయటకు వచ్చిన తర్వాత చనిపోతారు చాలా మంది. దీన్ని నేను ఖండిస్తున్నాను. దీన్ని వెంటనే శ్రీ సిటీ ఏ మాత్రం చర్యలు తీసుకున్నా కూడా మేము దీనిపైన అజిటేషన్లు తీసుకొని వస్తాం. ఖచ్చితంగా ఎల్జీ ఫార్ములస్ ని నిషేధించాలని చెప్పి శ్రీ సిటీ యాజమాన్యాన్ని నేను కోరుకుంటున్నా. రెండో విషయం పత్రికా స్వేచ్ఛ. ఇది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇది. నన్ను గురించి కూడా ఈనాడు వాళ్ళు ఎన్నోసార్లు రాశారు. నేను ఆడో మెడికల్ కాలేజీలో ఇల్లు తీసుకొని ఉంటే బాడుకి వచ్చి ఇంటికి వచ్చి ఫోటోలు తీసుకొని ఓ ఎప్ప రాష్ట్రంలో ఏందో పొరపాటు జరిగిపోయినట్టుగా భారతదేశం బంగాళాఖాతం వచ్చి అరేబియా సముద్రంలో కలిసిపోయినట్టుగా రాశారు. నేనేం బాధపడలా, రాస్తారు. పత్రికా స్వేచ్ఛ ఉంది. మనం నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు రాయించేవాడు రాజశేఖర్ రెడ్డి, ప్రతిరోజు రాయించేవాడు. పేరు నేను చెప్పటంలో ఎవరి చేత అనేది మరి రాస్తారు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఆయన గురించి రాసేవాళ్ళు మచ్చలు పెట్టి. మరి నేను నరసింహారావు గారిని పోయి కలిసినప్పుడు నేను అన్నాను, సార్ వాడిని పిలిచి అడుగుదాము, మన దగ్గరకు వస్తున్నాడు కదా నస్లీవాడి అనేవాడు, వాడు గుడ్డంతా మన దగ్గర ఉంది కదా, వాడిని పిలిచి అడుగుతాను అని అంటే వద్దునాయి, వద్దు వద్దు రాసుకొని లే, ఏమవుద్ది మనల గురించి రాయిపోతే ఎవరి గురించి రాస్తారు వాళ్ళు రాయిని అనేటువంటి ఓపిక. అది ప్రధాన, అది ప్రజాస్వామ్యం పైన ఉన్నటువంటి గౌరవం. ప్రధానమంత్రి పైన లేనిపోని అభాండాలు వేసి రాస్తే కూడా ప్రధానమంత్రి నాకు చెప్పాడు, ఏమని చెప్పాడు, రాస్తే రాసుకొని లేదు, వాళ్ళు మనల గురించి రాయకపోతే ఎవరి గురించి రా. అంతేగాని ఆయన ఎప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ ని ఖండించలేదు. ఇండియన్ ఎక్స్ప్రెస్ మరి ఎన్నో సందర్భాల్లో రాజీవ్ గాంధీని కూడా విమర్శిస్తే కూడా ఆయన నోరు మెదపల నవ్వుకుంటూ ఉండిపోయాడు. మరి నిన్న ముఖ్యమంత్రి గారు ఫలానా పేపర్ చదవండి, ఫలానా పేపర్ చదవద్దు, ఫలానా ఛానల్ చూడొద్దంటే